कलाम वरदरं विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्न वदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महार्निजं अनेक दंतं भक्तानां एक दंतं उपासमहे ओम श्री गुरुभ्यो नमः ओम गम गणपते नमः ओम श्री मात्रे नमः ओम गम गणपति नमः ओम नमो कनकदुर्गाय नमः అందరికీ చూస్తాను ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక శుక్లాం శుక్లాంభరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపచాంతయే అగజాన పద్మాకం గజాన మహార్జం అనేకదంతం భక్తానం ఏకదంతముపాస్మహే ఓం శ్రీ గురువ్యోం నమ గం గణపతీమాతయ ఓం మాత్రే గణపతిదేవాయన ఓం నమో గనకదుర్గాయ నమ అందరికీ చూస్తున్న ప్రేక్షకులందరికీ నాన్న హృదయపూర్వక నమస్కారాలు అండి ఈ రోజు మొట్టమొదటి రోజు అండి ఆశీయుజ శుద్ధ పాఠ్యమి రోజు ఈ రోజున అమ్మవారిని స్వర్ణ కవచాలంకృతంతో అలంకరిస్తారు అంటే స్వర్ణ కవచాలని అలంకరిస్తారు అనమాట దగ 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 మెరిచిపోతుంటారు అమ్మవారు ఈ రోజు అమ్మవారిని కుంకుమతోటి పూజ చేయడం చాలా ఇష్టం మంచిదండి అమ్మవారు కుంకుమ పూజ అంటే బాగా ఇష్టం మీకు తెలుసు కదా కుంకుమ పూజ శ్రీచక్ర పూజ అలాగే చండీ హోమాలు సూర్యభగవాన్ కూడా చేస్తుంటారు ఇవన్నీ చేసుకోవడం వల్ల చాలా చాలా మంచి ఫలితాలు ఇస్తాయండి ఫస్ట్ ఏంటంటే అంటే మనం ఈ కుంకుమ పూజ కూడా లలిత సహస్రనామాలతో కానీ దుర్గా అష్టోత్తరాలతో కానీ శ్రీ సూత్రంతో కానీ చేస్తే అమ్మవారికి చాలా ఇష్టం మొట్టమొదటిగా మనం పూజ చేసే ముందర వినాయకుడు పూజ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదండి వినాయకుడు పూజ చేసిన తర్వాత మాత్రమే మనం అమ్మవారికి పూజ చేయడం ఆనవాయితీగా వస్తుంది రోజు పూజలోనండి అమ్మవారికి నీతితో పూజ చేయడం నెయ్యి అంటే బాగా ఇష్టం అమ్మవారి నెయ్యితో అభిషేకం అంటే బాగా ఇష్టం నెయ్యితో అభిషేకం చేయడము అలాగే నెయ్యిని ఆవు నెయ్యి అని మామూలు నెయ్యి నెయ్యితో అభిషేకం చేయొచ్చు కొంచెం ఆ నెయ్యిని పక్కన పెట్టుకుని ఆ నెయ్యిని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఒక విప్రునికి అంటే బ్రాహ్మడికి ఆ నెయ్యిని దానంగా ఇస్తే సకల రోగాలు పోతాయని మన శాస్త్రంలో చెప్పబడినది అలాగేనండి ఈరోజు అమ్మవారికి ఎర్రని మందార పువ్వులు అంటే ఇష్టం ఎర్రని మందార పువ్వులు దండగా గుర్చి అమ్మవారికి వేయడం అంటే ఫోటో పెట్టుకోవచ్చు మన ఫోటో పెట్టుకొని అమ్మవారికి వేయచ్చు అలా కలసానికి వేయడం వల్ల చాలా మంచిది అమ్మవారికి ఎర్రని పుష్పాలంటే ఈరోజు బాగా ఇష్టం అండి మనం ప్రతిరోజు కూడా చేయవలసిన పని ఏంటంటే ఫస్ట్ రోజు ప్రతిరోజు కూడా కొబ్బరికాయ కొట్టాలండి కొబ్బరికాయ కొట్టడం వల్ల బలిదానంతో సమానమాట బలిదానంతో మనం బలి ఇస్తుంటాం కదా అలా కాకుండా బలిదానంతో సమానంగా కొబ్బరికాయ కొట్టడం మర్చిపోకూడదు రెండు అరటిపళ్ళు ఒకటి ఆత్మ నివేదంతో సమానం అనమాట రెండు అరటిపళ్ళు ఒక కొబ్బరికాయ తర్వాత పానకము వడపప్పు ఈ నాలుగు కూడా అండి ప్రతిరోజు కూడా అమ్మవారి పూజలో నైవేద్యంగా పెట్టడానికి మనం ఉంచుకోవాలి అంతేకాదండి సాయంత్రం పూట కూడా మనం ఏం చేస్తామంటే శనగలని శనగలు ఉంటాయి కదా పోపు పెట్టిన శనగలని మనం అమ్మవారికి అంటే ఉడికించి పోపు పెడతాం కదా అది నైవేద్యంగా పెట్టి అది ఆ నైవేద్యంగా పెట్టింది మిగతా అందరికీ పెట్టి అది మనం తీసుకోవడం వల్ల చాలా మంచిది అని చెప్పి అంటుంటారు సో ఈరోజు మాత్రం కుంకుమ పూజ మాత్రం కుంకుమ పూజతోటి అమ్మవారిని బాగా విశేషంగా పూజించాలండి మనకి మందార పువ్వులు దొరకపోయినా ఎర్రటి పువ్వులు ఏం దొరికినా సరే లలితా సహస్రనామాన్ని మాత్రం మర్చిపోకూడదండి లలితా సహస్రనామాలతోటి అలాగే మనకు దుర్గా అష్టోత్తరం కానీ దుర్గా దుర్గాదేవి శ్రీ సూత్రం కానీ అలా మనకి ఏమి ఇష్టం ఉంటే వాటితోటి మాత్రం పూజ చేస్తే అమ్మవారు చాలా కనకరిస్తారు చాలా ఆనందపడతారు కూడా మనం ప్రతిరోజు సంకల్పం చెప్పుకుంటాం కదా అంటే మన ఏ ఊరిలో ఉన్నాం ఏ రాష్ట్రంలో ఉన్నాం అని చెప్పుకుంటాం కదా అయిపోయిన తర్వాత పూజలు స్టార్ట్ చేస్తాం కదా అమ్మవారికి సంగీతం నృత్యం వాయిద్యం ఇవన్నీ బాగా ఇష్టం అండి అందుకని దసరాలో మనం చూస్తుంటాం కదా అందరూ డాన్స్ చేస్తూ అమ్మవారిని పూజించడం కంఠధ్వనితో మంచిగా పాడుతూ అమ్మవారిని ప్రత్యేకంగా పూజించడం వాయిద్యాలతో కూడా చేస్తారు కదా అమ్మవారికి చాలా ఇష్టం ఈ పూజలు చేసేదానికంటే దానికంటే ఇవి చేయడం అమ్మవారికి బాగా ఇష్టం ఎవరికి వీలు బట్టి వాళ్ళు ఈ ప్రోగ్రామ్స్ చేస్తే ఇలా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ అమ్మవారిని పూజిస్తే అమ్మవారికి చాలా ఇష్టం అండి ఇంకా మీకు ప్రతిరోజు తెలిసిందే కదా చిన్న పిల్లలకి బాల అనే అమ్మ ఉంటారు కదా పదకొండు పదమూడేళ్ళ పిల్లలందరూ కూడా ప్రతిరోజు కూడా ఆ బాలాలు కూడా పూజ చేయడం అనేది అంటే అమ్మవారికి పూజ చేసినట్టు సాక్షాత్ పూజ చేయడం మాత్రం మర్చిపోకూడదు ఇంకొకటి ఏంటంటే మనం ఇంకొకటి ఏంటంటే ఈ తిన తర్వాత సువాసిని పూజ కూడా చేస్తాం సువాసిని కాదు సువాసిని సు అంటే భర్త వాసిని అంటే కలిగి ఉన్నది సువాసిని అంటే భర్త కలిగి ఉన్నది అంటే బుత్తహైతువులు వాళ్ళకు కూడానండి ఈ రోజు పూజ చేయడం అంటే ఈ రోజు నుంచి తొమ్మిది రోజులు కూడా పూజ చేయడం చాలా ఫలితాలు ఇస్తాయండి ఈ రెండు కూడా మన దేవీ నవరాత్రుల్లో మర్చిపోకుండా చేయవలసిన అంశం అంటే ఇంకొకటి ఏంటంటే సాయంత్రం పూట కానీ సాయంత్రం పూట అండి ఆరు తర్వాత మనకి పూజలు చేస్తాం కదా ధూపం అంటే బాగా ఇష్టం అండి ఎర్రని నిప్పుల మీద మనం ఇది తీసుకొస్తాం కదా ధూపం అంటే సాంబ్రాణి అవన్నీ ఇస్తాం కదా సాంబ్రాణి ధూప్ స్టిక్స్ అవన్నీ ఇస్తాం కదా అమ్మవారికి బాగా ఇష్టం ఎంత ధూపం వేస్తే అంత కనకరిస్తుందన్నమాట ధూపం వలన మనకి సంపదలు కలుగుతాయి అని చెప్పబడింది ఎంత వీలుంటే శివుడికి మనం ఇస్తాం కదా శివుడికి అమ్మవారికి బాగా ఇష్టం ఇలాగనక ధూపం ఎక్కువగా మొత్తం ఇల్లు అంతా అయ్యేటట్టుగా బాగా పెడితే సంపదలు పెరుగుతాయి అని మనం శాస్త్రాల్లో తెలుసుకున్నాం ఇంకొకటి ఏంటండి ఇంకొకటి ఏంటంటే ఈరోజు తప్పకుండా ఒక కథ వినాలండి సో ఆ కథ విని అక్షంతలు చేత పట్టుకుని మనం అమ్మవారి దగ్గర పాదాల దగ్గర ఉంచి మిగిలిన అక్షంతలు మన తల మీద మన పిల్లల మీద వేస్తే మనకి ఆ సంవత్సరం మొత్తం కూడా అంటే ఈ దసరాల నుంచి వచ్చే సంవత్సరం దసరా వరకు కూడా అమ్మవారిని మనకి కంటికి రప్పలా కాపాడతారండి సో అమ్మవారు చాలా పవర్ఫుల్ కదా కనకదుర్గ అమ్మవారిని ఎట్టి పరిస్థితుల్లో మన అంటే అంటే అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే అంటాం కదా సో అమ్మ దయ్యని మనం పొందుదాం సో ఈ రోజు మొట్టమొదటి రోజు కార్యక్రమం ఈ విధంగా మనం అమ్మవారికి పూజ చేసుకొని నైవేద్యాలు పెట్టి ధూపదీపాలు చేసి అమ్మవారి యొక్క కృపకి మనం పాత్రల్లో అవుదామండి ఇలాంటి మరిన్ని సరిక వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాయి